సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లకు మధ్య అన్ని విషయాల్లో దాదాపుగా వ్యత్యాసాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇది ఎవరు కాదనలేని నిజమనే చెప్పాలి. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే, రెమ్యునరేషన్ విషయంలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు చాలా తక్కువగా ఉంటుంది. సినిమాలో హీరోయిన్ల పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉన్నప్పటికీ కూడా ఇచ్చే రెమ్యునరేషన్ హీరోలతో పోలిస్తే హీరోయిన్స్కి చాలా తక్కువగా ఉంటుందని చాలామంది ఇప్పటికే వాదించారు, వాదిస్తూనే ఉన్నారు కూడా. అయితే ఇందులో కొంతమేరకు నిజం ఉంది కూడా. అవునని ఒప్పుకోక తప్పదు మనమంతా. ఇక ఈ క్రమంలోనే తాజాగా కరీనా కపూర్ విషయంలో ఈ అంశము తీవ్రమైన చర్చకు దారితీసింది. అసలు ఏం జరిగింది అంటే, బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ త్వరలో రానున్న ఓ మైథలాజికల్ సినిమాలో సీత పాత్రలో నటించేందుకు దాదాపుగా 12 కోట్లను డిమాండ్ చేసింది. దీంతో ఆమెపై నెట్టింట్లో ట్రోల్స్ చేస్తూ విపరీతంగా రోజు రోజుకు ఆమెపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నెగిటివ్ ట్రోల్స్ రావడమే కాకుండా అందాల బామ కరీనాను సినిమా నుంచి తీసివేయాలంటూ బైకాట్ బేబో అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ఇక దీంతో సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు కరీనా కపూర్కి మద్దతుగానే నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అందాల అమ్మడు పూజా హెగ్డే బేబోకు తన మద్దతును పలికారు. తాజాగా పూజా హెగ్డే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ టాపిక్ మీద తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది. కరీనా కపూర్ తనకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో అంతే అడిగింది. అయినా అలా అడగడంలో తప్పేముంది? హీరోలకు హీరోయిన్స్కి మధ్య రెమ్యునరేషన్ టాపిక్ ఎంతో తేడా ఉంటుంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలైనా కూడా చాలా తేడాలు కనిపిస్తూ ఉంటాయి. మార్కెట్లో ఉన్న డిమాండ్ని బట్టి కరీనా అడిగింది, ఆ పాత్రలో ఆమె ఎంతగానో ఒదిగిపోగలదు, ఆమె ఆ పాత్రకి సరైన న్యాయం చేయగలదు అని వ్యాఖ్యానించింది మన బుట్టబొమ్మ. అయినా ఎందుకు కేవలం నటీమణుల విషయంలో ఇలా ఎందుకు మాట్లాడతారు? హీరో ఎవరైనా పెద్ద మొత్తంలో డిమాండ్ చేస్తే మాత్రం ఎవరు ఎందుకు నోరు మెదపరు అంటూ గట్టిగానే ప్రశ్నించింది మన అమ్మడు. ఇక ట్రోలింగ్ చేస్తున్న వారికి గురించి మాట్లాడుతూ, కొందరికి కొన్ని అభిప్రాయాలు ఉంటాయని, ఎందుకు అంటే వాళ్ళు చేసే పని అదేనని ట్రోలర్స్కి గట్టిగానే సమాధానం ఇచ్చింది. రెమ్యునరేషన్ ప్రొఫెషనల్లో భాగమేనని, ఆయన ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలి అనేది ప్రొడ్యూసర్ ఇష్టంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకొచ్చింది. ఇక ప్రొడ్యూసర్ డిసైడ్ చేసుకుంటారు ఎందుకు అలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు అంటూ కొంత ఆగ్రహానికి కూడా గురైంది బుట్టబొమ్మ. మరి ఈ రెమ్యునరేషన్ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో, బుట్టబొమ్మ మాటలకు ఎవరు ఎంతవరకు మద్దతు ఇస్తారో మనం వేచి చూడాల్సిందే. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందు ఉండాలి అంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది. ఇక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ బుట్టబొమ్మ ఏమంటుంది, ఆ టాపిక్ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.